భారత్ వెస్టిండీస్ సిరీస్లో రెండు ఒకటి అనే ఈ ఒక స్కోర్తో భారత్ వెస్టిండీస్ మీద ఘన విజయాన్ని సాధించింది అయితే మొదటగా మొదటి మ్యాచ్ని వెస్టిండీస్ వాళ్ళు కైవసం చేసుకున్న సమయంలో భారత్ కొద్దిగా తడపడింది కానీ విశాఖపట్నంలోనూ కట్టక్లోనూ జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ రెండు యాదృశ్చికాలు జరిగాయి రెండవది ఏంటి అంటే వైజాగ్లో జరుగుతున్న మ్యాచ్లో అటు వెస్టిండీస్ కెప్టెన్ అలాగే ఇటు ఇండియా కెప్టెన్లు ఇద్దరు కూడా జీరో జీరోతో డకౌట్ అయ్యారు ఇద్దరు పెవిలియన్కు వెనదిరిగారు ఇక మొన్న జరిగిన కటక్ విషయంలోకి వచ్చినట్టయితే ఇద్దరు కెప్టెన్లు కూడా గమనించినట్టయితే అర్ధ సెంచరీలు దాటి చేశారు ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే భారత జట్టు మీద ఓడిపోయినందుకు వెస్టిండీస్ కెప్టెన్ పోలాండ్ ఈ రకంగా స్పందించారు ఏమని అంటే మేము వాళ్ళతో పోటీ పడి చాలా చక్కగా ఆడామనే అనుకుంటున్నాము గెలుపు ఓటమి అనేది నిజానికి ఆ క్షణానికి సంబంధించింది అయితే భారత జట్టు ఇప్పటి వరకు టాప్ క్రికెట్ టీమ్స్లో ఎందుకు ఉంది అనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేశారు ఇప్పుడున్న క్రికెట్ జట్టు అన్నిట్లో కూడా భారత్కి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది అయితే ఇక మా ఓటమి గురించి కనుక మాట్లాడినట్టయితే ఫీల్డింగ్ అలాగే బౌలింగ్ విషయంలో మేము చాలా రకాల తప్పులు చేశాము దానివల్లనే మేము ఓటమి పాలయ్యాము కానీ మా మా టీంలో కొంతమంది క్రికెటర్స్ అద్భుతంగా ఆడారు నిజానికి రెండు వేల పంతొమ్మిది ఈ యొక్క ఈ యొక్క గేమ్తోనూ ఈ యొక్క సిరీస్తోనూ ముగిసిందని మాకు చాలా ఆనందంగా ఉంది మేము ఓడిపోయినప్పటికీ కూడా అటు భారత్కి కానీ ఇటు వెస్టిండీస్కి కానీ అంటే మాకు కానీ ఈ మ్యాచ్ కానీ ఈ సిరీస్కి కానీ ఒక మర్చిపోలేని గేమ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇద్దరిలోనూ కూడా మంచి మంచి టాలెంట్స్ని బయటకు తీసుకొచ్చుకున్నాము అయితే నా బాధంతా కూడా ఒకటే మా వెస్టిండీస్ టీంలో చాలామంది ప్లేయర్లు వాళ్ళ శక్తికి మించి ఆడారు గెలుపు వస్తుందని ఆశించారు కానీ ఆ గెలుపు వాళ్ళకి రాకపోవడం కొద్దిగా బాధాకరంగా ఉంది అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు పోలాండ్ ఇక ఈ తర్వాత మాత్రం ఒక విషయాన్ని స్పష్టం చేశాడు మేము రెండు వేల ఇరవైలో మాత్రం మేము ఇంకాస్త డెవలప్ అయ్యి మంచి క్రికెట్ టీమ్గా మాకు మేమే తయారవ్వాలని మాకు మేము పురస్కరించుకున్నామని చెప్పాడు అయితే రానున్న కాలంలో ఈ కరేబియన్లు కూడా మంచి ఆటని చక్కదిద్దుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్కి కనుక మీరు కంగ్రాచులేషన్స్ చెప్పాలన్నా ఇంకేదైనా చెప్పాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి